డాక్టర్ గారు సాధారణంగా కొలెస్ట్రాల్ లెవెల్ ఎంత ఉండాలి కొలెస్ట్రాల్ లెవెల్ ఎంత దాటితే గుండె సమస్యలు తలెత్తుతాయో తెలియజేయండి అని అడుగుతున్నారు ఈ ప్రశ్నకు డాక్టర్ గారు సమాధానం ఇప్పుడు చూద్దాం హార్ట్ అటాక్ లేదా ఎథెరోస్క్లెరోటిక్ కార్డియోవాస్కులర్ డిజీస్ అంటాము రక్తనాళాలకు సంబంధించిన అడ్డు ఉండి బ్లాకేజెస్ వచ్చి హార్ట్ అటాక్ లాంటివి వచ్చే ప్రమాదానికి చాలా రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటాయి అందులోనూ ముఖ్యమైన రిస్క్ ఫ్యాక్టర్ కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉండడం కొలెస్ట్రాల్లో అగైన్ చాలా రకాల కొలెస్ట్రాల్ లెవెల్స్ మనం చూస్తుంటాము టోటల్ కొలెస్ట్రాల్ అంటాము హై డెన్సిటీ లైపోప్రోటీన్ అంటాము హెచ్డిఎల్ ఎల్డిఎల్ లో డెన్సిటీ లైపోప్రోటీన్ అంటాము ఇలా వేరే వేరే కొలెస్ట్రాల్ లెవెల్స్ ఉంటాయి అధికంగా కొలెస్ట్రాల్ ఉన్న వాళ్ళల్లో హార్ట్ అటాక్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది అని చూస్తుంటాం వీటిల్లో మనం ముఖ్యంగా గమనించాల్సినవి రెండు ఒకటి టోటల్ కొలెస్ట్రాల్ రెండోది లో డెన్సిటీ లైపోప్రోటీన్ ఆర్ ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ లెవెల్స్ 100 కన్నా ఎక్కువ ఉన్నప్పుడు రిస్క్ వచ్చే ఎక్కువ అవకాశం ఉంటుంది సో వాళ్ళలో ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ లెవెల్స్ సాధారణంగా 100 లోపల ఉంచమని చెప్తుంటాం అదే రిస్క్ ఫ్యాక్టర్స్ ఎక్కువగా ఉంటే అంటే బీపీ కానీ షుగర్ కానీ లేదా ఫ్యామిలీలో రిస్క్ ఎక్కువగా ఉంటే వాళ్ళకి ఎల్డిఎల్ లెవెల్స్ ఇంకా తక్కువగా ఉంచమని చెప్తూ ఉంటాం ఎవరికైతే ఆల్రెడీ హార్ట్ అటాక్ వచ్చిందో లేదా ఆల్రెడీ స్టెంటింగ్ లేదా బైపాస్ అయితే వాళ్ళలో ఇంకా తక్కువగా ఉంచమని చెప్తుంటాము 55 కన్నా తక్కువగా ఉంచమని చెప్తూ ఉంటాం వీటి కోసం మందులు వాడడం జరుగుతుంది స్టాటిన్స్ అనే మందులు ఇస్తుంటాము కొలెస్ట్రాల్ లెవెల్స్ని ఎంత తక్కువగా అయితే అంత తక్కువగా ఉంచడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం ఇందులో ముఖ్యంగా గమనించాల్సింది ఏంటంటే కొలెస్ట్రాల్ ఒకటే హార్ట్ అటాక్ రావడానికి కారణం కాదు కొలెస్ట్రాల్తో పాటు అదనంగా రిస్క్ ఫ్యాక్టర్స్ ఉండడం వల్ల హార్ట్ అటాక్ వచ్చే అవకాశం ఉంటుంది సో వీటన్నిటినీ ఈక్వల్గా అడ్రస్ చేయడం ద్వారా హార్ట్ అటాక్ వచ్చే రిస్క్ని మనం తగ్గించే అవకాశం జరుగుతుంది